ధర్మబద్ధమైన పాలన కోసం పరితపించిన పలనాటి బ్రహ్మనాయుడు ఏలిన నేల అది. అలాంటి ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అరాచకాలతో తెగబడుతున్నారు. బ్రహ్మనాయుడు కదన రంగంలో కాలు మోపితే యుద్ధ భూమి కంపించిపోయింది. ఇప్పుడు ఈ బ్రహ్మనేత్రుడు కాలు మోపితే అక్కడ భూములు భస్మమైపోతున్నాయి. ఆయన పేరు చెబితే చాలు, రైతులు ప్రజలు కంపించిపోతున్నారు. ప్రజల అవసరాలు కాదు, తనకు లబ్ధి కలగడమే ఆ నేత అంతిమ లక్ష్యం. పల్నాడులో ఆ ప్రజా ప్రతినిధి అక్రమాల దందకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కన్నమదాసుకు సర్వ సైన్యాధ్యక్ష పదవిని కట్టబెట్టి రాజ్యాధికారంలో దళితులకు పట్టం కట్టిన మహామనిషి నాటి బ్రహ్మనాయుడు. ఈ ప్రజా ప్రతినిధి మాత్రం ప్రభుత్వం దళితులకిచ్చిన ఎసైన్డ్ భూములకు ఎసరు పెడుతున్నారు. జగనన్న కారణిలో ఇళ్ల పట్టాల పథకాలు ఆయనకు సిరులు కురిపించాయి. నియోజకవర్గ కేంద్రానికి 7-8 కిలోమీటర్ల దూరంలో 2016లో భూమిని కొనుగోలు చేసిన ఈ ప్రజాప్రతినిధి కోట్ల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో చదును చేయించి రహదారులు నిర్మించారు. అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి జగనన్న కాలనీ కోసం తన 120 ఎకరాల్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చక్రం తిప్పారు. ఎకరాకు 8 లక్షలకు కొన్న భూమిని ప్రభుత్వానికి ఎకరాకు 16 లక్షల చొప్పున విక్రయించారు. జాతీయ రహదారికి సమీపంలో వాగు పక్కన ఉన్న 100 ఎకరాలకు పైగా ఉన్న ఎసైన్డ్ భూమిని ఇళ్ల స్థలాల కోసం అధికారులు పరిశీలించారు. అయితే తన భూమినే కొనుగోలు చేసేలా చక్రం తిప్పిన ప్రజాప్రతినిధి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అలా వచ్చిన డబ్బుతో 100 ఎకరాలకు పైగా ఉన్న ఎసైన్డ్ స్థలాన్ని ఇప్పుడు తన పేరిట క్రమబద్ధీకరించుకోవాలని పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ కేంద్రం శివారులోని కొండ వద్ద ఉన్న 9.31 ఎకరాల వివాదాస్పద భూమిని గతంలో ఈ ప్రజాప్రతినిధి కారు చౌకగా కొట్టేశారు. దాని పక్కనే ఉన్న మరో సర్వే నెంబర్లోని 1.72 ఎకరాల్లో 60 సెంట్లను 2022లో తన బంధువు పేరిట కొనుగోలు చేశారు. ఇదే సర్వే నెంబర్లో ఇద్దరు తెలుగుదేశం నేతలు గతంలో 24 సెంట్ల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. అయితే ఆ భూమి తమదే అంటూ ప్రజాప్రతినిధి అందులో పాగా వేశారు. అధికారుడు కూడా ప్రజాప్రతినిధికి వంత పాడడంతో భూ యజమానులు న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. ఈ పట్టణ సమీపంలో జాతీయ రహదారి పక్కన 37.74 ఎకరాల చుక్కల భూమిని తన అనుచరులతో కొనుగోలు చేయించారు. డీటీసీపీ అనుమతులు ఇప్పించి ప్లాట్లు వేయించి అమ్ముతున్నారు. ఇది ప్రభుత్వ భూమి అంటూ అంతకుముందు బోర్డులు పెట్టిన రెవెన్యూ అధికారులు ఈ నాయకుడి ప్రోద్బలంతోనే తీసేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి ప్రభుత్వ ఖర్చుతో రోడ్డు వేయించుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. పట్టణ శివారులో ఓ స్థిరాస్తి వ్యాపారి అనధికారిక లేఅవుట్ వేశారు. తాను చెప్పినట్లు వినలేదన్న కోపంతో అధికారుల్ని ఉసిగొలిపి వెంచర్ పనుల్ని నిలిపేయించారు. తన అనుచరుడికి వాటా ఇచ్చిన తర్వాతే అనధికార లేఅవుట్కు ఆటంకాలు తొలగాయి. ఇదే ప్రాంతంలో తాను కొన్న భూమి విలువ పెంచేందుకు సమీపంలో గిరిజన గురుకుల కొత్త భవనం నిర్మిస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని వెంచరు వేయడానికి ప్రయత్నించిన ఓ స్థిరాస్తి సంస్థను బెదిరించి ముడుపులు లాగారు. నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన ప్రాంతంలో ఒక మత సంస్థకు 3.14 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ విలువ ప్రకారం 19 కోట్లు, మార్కెట్ ధర ప్రకారం 100 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ వెలసిన అక్రమ నిర్మాణాన్ని తొలగించి ఆ మత సంస్థకు భూమిని అప్పగించాలని 2017లో రెవెన్యూ అధికారుల్ని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఆ సంస్థ అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తికి స్థలాన్ని జీపీఏ చేసింది. ఆ వ్యక్తి ఇటీవల పోలీసుల ఆధ్వర్యంలో స్థలాన్ని స్వాధీనపరచుకోవడానికి యత్నించగా ప్రజాప్రతినిధి అప్పటికప్పుడు ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యను సృష్టించారు. భూమి స్వాధీన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపెయ్యారని ఓ మంత్రి ద్వారా పోలీసులపై ఒత్తిడి చేయించారు. బహిరంగ మార్కెట్లో 100 కోట్ల విలువైన ఆ భూమిని అప్పనంగా కొట్టేసేందుకే ఈ నాయకుడు అడ్డుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల్ని గుప్పిట్లో పెట్టుకుని నియోజకవర్గంలో ఈ ప్రజాప్రతినిధి పాలన సాగిస్తున్నారు. తన ఫ్లెక్సీని చించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయించారు. పలువురు తెలుగుదేశం మండల స్థాయి నేతలపై రౌడీ షీట్లు, గ్రామస్థాయి నాయకులపై సస్పెక్ట్ షీట్లు తెరిపించారు. పట్టణంలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు మైనారిటీ నాయకులపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి తలలు పగులగొట్టారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు బాధితులపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. వక్ఫ్ భూముల్ని 15 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన కొందరు ఇళ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వైకాపా నేతలు అధికారుల అవతారమెత్తి వాటిని పొక్లేన్లతో ధ్వంసం చేశారు.
బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. జిల్లా ఎస్పీని కలిస్తే పరిశీలించాలని డీఎస్పీకి అప్పగించారు. డీఎస్పీ పట్టించుకోకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఇటీవల పట్టణంలో తెలుగుదేశం ప్రదర్శన నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగా అటువైపు వెళ్లిన ఈ ప్రజా ప్రతినిధి 2 గంటల పాటు అక్కడే ఉండి ఘర్షణను పెంచి పోషించారు. వైకాపా కార్యకర్తలతో పోలీసుల సమక్షంలో తెలుగుదేశం నేతలపై కర్రలు రాళ్లతో దగ్గరుండి మరీ దాడి చేయించారు. ఇందులో తెదేపా నేత ఒకరికే తల పగిలింది, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పోలీసు కాల్పులకు దారితీసింది. పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెట్టారు. ప్రజా ప్రతినిధి సొంతూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి గ్రామంలో నాయకుడు ఎవరున్నారని ఓ రైతు అన్నారు. ఆ రైతుపై అగ్గి మీద గుగ్గిలమైన ఈ ప్రజా ప్రతినిధి కాలి చెప్పును తీయబోయారు. పక్కనున్న ఎంపీ ఇతర ప్రజా ప్రతినిధులు అడ్డుకున్నారు. తనను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని ప్రజా ప్రతినిధి రైతుపై తన పిఏతో హత్యాయత్నం కేసు పెట్టించి జైలుకు పంపారు. రైతు తప్పేమీ లేదని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పోలీసులతో మాట్లాడారు. ఐజీ ఆదేశంతో విచారణ జరిపిన జిల్లా ఎస్పీ రైతుపై అక్రమంగా కేసు మోపారని తేల్చి బాధ్యుడైన సీఐని వీఆర్కు పంపారు. అయితే పట్టుబట్టి మరీ వెంటనే ఆ సీఐని తన నియోజకవర్గ కేంద్రానికి తెప్పించుకున్నారు. పాసు పుస్తకాల కుంభకోణం ఆరోపణలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఓ తహసీల్దారును కలెక్టర్ బదిలీగా ఈ నాయకుడు అడ్డుకున్నారు. నియోజకవర్గంలోని వాగులు నదుల్ని నాయకుడు తన గుప్పిట్లో పెట్టుకున్నారు. వాటిలోని ఇసుక తవ్వి తరలిస్తూ 2 చేతులు ఆర్జిస్తున్నారు. వైకాపా నేతల ట్రాక్టర్లు మాత్రమే ఇసుక రవాణా చెయ్యాలని నిబంధన పెట్టారు. ఈ ప్రజా ప్రతినిధి అనుచరులే మండలంలో చౌక బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారు. పురపాలక సంఘంలోని అన్ని కాంట్రాక్టు పనుల్ని ప్రజా ప్రతినిధి వ్యక్తులే చేస్తూ నిధులు బొక్కుతున్నారు.